నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విశిష్ట స్థాయి సమావేశానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన ఉద్యమంలో తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దిశ కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి, మాజీ మార్కెట్ చైర్మన్, మా గురువు అయినటువంటి ఆలం అసలు గారికి, అదేవిధంగా ముండిమాడు కేశవ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన నమస్కారం తెలియజేసుకుంటూ చాలామందికి వక్తలు కూడా చెప్తారు. మన చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా ఎందుకు రావాలి, దాని యొక్క ఆలోచన ఏమిటి, రాకపోతే మన రాష్ట్రం ఇప్పటికే 20 సంవత్సరాలుగా వెనుకబడిన సందర్భం కథ తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క కక్ష సంచలనను, అదేవిధంగా అతను మోసపూరిత విధానాలను మన చంద్రబాబు నాయుడు గారు వస్తే బీసీసీ ఏం చేయగలుగుతారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కూడా ఏం చేయగలుగుతారనే విషయాలు కూడా క్షుణ్ణంగా మన బాబు స్మృతి భవిష్యత్ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా గడప గడపకు వెళ్ళి ఆ యొక్క వివరాలు కూడా తెలియజేసిన అవసరం ఎంతో ఉంది, ఎంతగా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలకే సైకో జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధించుగా మొత్తం అన్నీ కూడా అమ్మడం జరిగింది. ఇప్పుడు మార్గం పైన కూడా దాడి కూడా సిద్ధంగా కాబట్టి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ సైనికులు సైనికులుగా రాబోయే ఎలక్షన్లో ఈ 5 నెలలు కూడా కష్టపడి పనిచేసి రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నా. జై తెలుగుదేశం.